ఆంధ్రప్రదేశ్ పరిపాలన సీఎం జగన్ కొనసన్నల్లో అంతా నా ఇష్టం అన్న తరహాలో సాగుతోందని సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పోకడ నెగటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాలో జగన్ డిసిషన్ పెద్ద కాంట్రవర్సీగా మారిందట. అసలు అక్కడ సమస్య ఏంటో, జగన్ నిర్ణయాన్ని అక్కడ సొంత పార్టీ వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రతిపాదనపై వైసీపీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాయచోటికి బదులు రాజంపేటను జిల్లాగా ప్రకటించకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ఓటమి తప్పదని సంబంధిత ఎమ్మెల్యేలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలది అరణ్యరోదన అవుతున్నట్లు కనిపిస్తోంది. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని వైసీపీ ఎమ్మెల్యేల ప్రతిపాదన. ఇంతకాలం రాజంపేట రెవెన్యూ డివిజన్లోనే బద్వేలు కొనసాగింది. ఇటీవలే బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. దీన్ని ప్రస్తుతం కడప జిల్లాలో కలిపారు. కడప పార్లమెంటు పరిధిలోకి బద్వేలు వస్తుంది. దీంతో తాజాగా బద్వేలును కడపలో కలిపారు. అసలు డిమాండే లేని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించి కొత్త సమస్యల్ని సృష్టించడం కంటే ఉన్నదాన్ని గౌరవిస్తే పార్టీకి, ప్రభుత్వానికి మంచిదని వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వాదన. రాజంపేటను కాదని ప్రభుత్వం ముందుకెడితే మాత్రం రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాజంపేట, రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు మేడ మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరిస్తున్నారు. మరి మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.